కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార హత్య చాలా హేయమైందని, ఈ సంఘటనకు పాల్పడిన వారిపై కఠినంగా ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఉందని తిరుపతి రివ్యూ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనకు సిఐటియు తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కందారపు మురళి ప్రకటించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా మరో చోటుకి బదిలీ చేయించి మద్దతు ప్రకటించడం వైద్య కళాశాల అధికారులకు తగదని ఆయన తెలిపారు. ఈ విషయంలో బాధిత తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. దేశంలో మహిళలకు రక్షణ కొరవైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. To extend their unwavering support, CITU State Vice President Kandarapu Murali is here to extend their support and address the gathering. వైద్యులకి, విద్యార్థి మిత్రులకి, మన వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి యావత్ సమూహం ఇక్కడికి ఇచ్చేశారు. మీరు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైనటువంటిది, అందుకనే అక్కడ ఉద్యోగులందరూ కూడా, రూయ ఆసుపత్రిలో పర్మనెంట్ ఉద్యోగులు, ఆప్కాస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మీ గ్యాదరింగ్ను చూసి, ఇది దేశంలో అత్యంత అమానవీయమైనటువంటి ఘటన, ఈ ఘటనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వైద్య విద్యార్థులకి, వైద్యులకి మనం సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే, దేశంలో ఈ జరిగినటువంటి ఘటన పట్ల జరుగుతున్న చర్చ లేదంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా అమానవీయమైనటువంటి పద్ధతిలో ఉంది. వాస్తవంగా నేను ఈ ఘటన జరిగిన రోజు కలకత్తాలోనే ఉన్నాను. మా జనరల్ కౌన్సిల్ మీటింగ్, ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతూ ఉంది. అదే రోజున, ఆ ముందు రోజు రాత్రి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గారు చనిపోయారు. ఆయన్ని సందర్శించడానికి ఆ సందర్భంలో ఆ కౌన్సిల్ మీటింగ్ కోసం అని చెప్పి మేము అటెండ్ అయ్యాం. మా మీటింగ్లోకి వచ్చి మధ్యలో ప్రకటన చేశారు, ఒక అమానవీయమైనటువంటి పద్ధతిలో ఇక్కడ వైద్య కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్ని రేప్ చేసి చంపేశారని చెప్పి. కానీ ఆ ముందు రోజు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ హెచ్ఓడి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది ఏమంటే, మీ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పి కన్వే చేశారు. అంటే ఎవరిని రక్షించడం కోసం ఈ రకమైనటువంటి పద్ధతిలో వాళ్ళు వ్యవహరించారో అర్థం కాదు. ప్రిన్సిపల్ ఇమ్మీడియట్గా స్పందించి దాని మీద రియాక్ట్ అయ్యి విచారణ చేయాలా, లేదంటే ఏం జరుగుతుందో దాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకొని చేయాలి. పరిగణలోకి తీసుకోకుండా ఆయన రిజైన్ చేసి ఆ నెక్స్ట్ డేనే రిజైన్ చేస్తే, ఆ రోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకో చోట ఆయన్ని ప్రిన్సిపల్గా అపాయింట్ చేసింది. అంటే దీని అర్థమేంది? ఒకడేమో ఆత్మహత్య చేసుకుందని చెప్పి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తారు, ఇంకొకతనేమో దీనికి నైతిక బాధ్యత వహించి ఇమ్మీడియట్గా ఏం చేయాలో అవన్నీ చేయకుండా రిజైన్ చేసి వెళ్ళిపోతాడు, వారికి వేరే చోట ఉద్యోగం ఇస్తారు. ఏ మానవత్వం కాదు, కళ్ళున్నటువంటి ఏ మనిషి చూసినా అది అటెంప్ట్ మర్డరు, అదే మాదిరి రేప్ అనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆమెకు తగిన గాయాలు కానీ, ఆమె పడి ఉన్న తీరు కానీ, అవన్నీ కూడా మనం గమనిస్తే ఇది హత్య, ఇమ్మీడియట్గా తెలిసేది ఇది హత్య అని చెప్పి తెలుస్తుంది. ఆ తర్వాత రేపు జరిగిందా లేదా అనేది పరిశీలన తెలుస్తుంది, కానీ చూసే ఏ మనిషికైనా ఇది తెలుస్తుంది. కానీ అట్లాంటి దాన్ని ఆత్మహత్య అని చెప్పి ప్రచారం చేయడం అంటే దానికి ఉన్నటువంటి బాధ్యత రాహిత్యం ఏ రకంగా ఉందో తెలుస్తుంది. ఇది ఒక్కటే కాదు, ఆ అమ్మాయి కంటిన్యూస్గా గంట తరబడి ఉద్యోగం చేసింది అక్కడ, ఏమాత్రం విశ్రాంతి లేకుండా, కనీసమైనటువంటి గంట పని గంటలు పద్ధతి ఏమీ లేకుండా దాదాపు 1.5 డే కంటిన్యూగా చేసి తీవ్రంగా అలసిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ కనీసం పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి మంచి రూములు కూడా లేని పరిస్థితిలో సెమినార్ హాల్లో పోయి పడుకున్నది. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందో మెడికల్ కాలేజీలో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అక్కడ ఏ రకమైనటువంటి ఆథరైజేషన్ లేనటువంటి వ్యక్తులంతా కూడా దాంట్లో తిరుగుతూ ఉంటారు. అక్కడ మళ్ళీ పోలీస్ ఇక్కడ ఉన్నట్టుగానే ఒక పోలీస్ పికెట్ ఉంటుంది, అదే మాదిరి చాలా మంది పెద్ద మనుషులంతా కూడా అక్కడే ఉంటారు. వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో అక్కడ రోగులు ఉంటారు, స్టాఫ్ ఉంటారు. అట్లాంటి చోట ఎంత అమానవీయమైనటువంటి ఘటన జరిగిందని అంటే సమాజంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ రేప్ చేసినటువంటి వాడిగా ఎవరైతే చెప్తున్నారు, అతను ఆ రోజు అర్ధరాత్రి అక్కడికి వెళ్ళినట్టుగా సిసి కెమెరాల్లో రికార్డ్ అయింది. అతను బ్లూటూత్ తగిలించుకొని ఉంటే, పోయేటప్పుడు బ్లూటూత్ ఉంది,
వచ్చేటప్పుడు బ్లూటూత్ లేదు, ఆ ఆమె శవం పక్కనే బ్లూటూత్ పడి ఉందని చెప్పి ఆ బ్లూటూత్ మెటీరియల్ దొరికింది, దాన్ని మ్యాచ్ చేస్తే మ్యాచ్ అయింది. ఆ అమ్మాయి గట్టిగా రక్కి వాటన్నిటి మీద చేస్తే ఆ చర్మం అదే మాదిరి బ్లడ్ శాంపిల్స్ చర్మం అవన్నీ కూడా సూట్ అయినాయి. వీడు ఒక్కడే ఈ రకమైనటువంటి చేశాడని చెప్పి వాడిని అప్పటికప్పుడు అరెస్ట్ చేసి వాడిని జైలుకి పంపించారు. కానీ ఆ తర్వాత పరిస్థితి చూస్తే ఆ అమ్మాయి 150 grams శమను ఆ అమ్మాయి దీంట్లో దొరికింది. అంటే ఒక మనిషి సాధ్యమయ్యే పని కాదు అది. కాబట్టి ఇది ఒక గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. అంటే ఒక ఆసుపత్రిలో లేదా వైద్య కళాశాలలో అక్కడ వేలాది మంది ఉన్నటువంటి చోట గ్యాంగ్ రేప్ జరగడం అంటే ఎంత అమానవీయమైనటువంటి పరిస్థితి నెలకొందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ ఒక వైద్యురాలని కాదు, మహిళలకి ఈ దేశంలో ఉన్నటువంటి గౌరవం ఏ రకంగా ఉందో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇదొక్కటే కాదు, మణిపూర్లో జరిగినటువంటి ఘటన వేలాది మంది సమక్షంలో ఒక మహిళని 25 ఏళ్ల వయసు కూడా నిండనటువంటి ఒక మహిళని బట్టలు ఉడదీసి కిలోమీటర్ల దాకా నడిపించారంటే ఈ దేశంలో ఏ రకమైనటువంటి దౌర్భాగ్యం నెలకొనుందో మన కళ్ళు కట్టినట్టుగా కనిపిస్తాం. ఇది ఏదో ఒక రకంగా ఆత్మహత్య అని చెప్పి ఏదో జరిగిపోయిందని చెప్పి దీనికి ఇంత పెద్ద గొడవ చేయాలని చెప్పి ఈరోజు మనల్ని పరిపాలన చేసే పెద్ద మనుషులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ ప్రజలందరినీ కాపాడుతాము, వీళ్ళ మాన ప్రాణాలని వీళ్ళ ఆస్తుల్ని కాపాడుతామని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా, ప్రధానమంత్రులుగా చేసినటువంటి పెద్ద మనుషులంతా కూడా ఈరోజు కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నారంటే ఈ పౌర సమాజం మేల్కొని ముఖ్యంగా వైద్యులు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు, పౌర సంఘాలు చాలా పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నాయి, దేశం యావత్తు మేల్కొనింది. భారతదేశంలో మహిళలకి రక్షణ ఉండాల్సిందే, అది వైద్యులైనా ఇంకొకరైనా ఇంకొకరైనా చెప్పి జరుగుతున్నటువంటి పోరాటం మానవీయమైనటువంటి పోరాటం. ఈ పోరాటాన్ని అందుకనే సిఐటియు గట్టిగా బలపరుస్తుంది. మీరు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది.